నిరంతరం ప్రజల్లో ప్రజలకు అందుబాటులో ఉంటాడు. ఇంకొక పక్కన చాలా సింపుల్గా ఉండి ఎవరు పిలిచినా పలికే వ్యక్తి గద్దే రామ్మోహన్ రావు గారు. ఈరోజు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, నేను ఈరోజంతా కూడా చాలా దూరం వెళ్తున్నా, మచిలీపట్నం దాకా వెళ్ళాలి. గద్దె రామ్మోహన్ రావు గారు అడిగితే రమేష్ యాదవ్ గారు చేస్తారని దారే కాబట్టి ప్రోగ్రాం పెట్టుకున్నాం. అయితే ఇంత పెద్ద ఎత్తున కార్యకర్తలు చేరి రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ తిరుగులేని శక్తిగా తయారు చేయడానికి ముందుకు వచ్చారు. మా తెలుగింటి ఆడపడుచులకు కూడా ప్రత్యేకంగా అభినందనలు. మా చిన్నారి చిన్నపిల్లలకైతే, చిట్టి తమ్ముళ్ళు చెల్లెలకైతే, చిన్నపిల్లలకైతే మనస్ఫూర్తిగా అభినందనలు. వాళ్ళు చూస్తున్నా నేను ఎంత దూరం పోయినా తెలుగుదేశం పార్టీ జెండా ఎత్తుకుని మైళ్ళ తరబడి నా వెనకాన పరిగెత్తున్నారు మా పిల్లలు. వాళ్ళకి అర్థమైపోయింది, మళ్ళా నువ్వు రావాలి, మాకు ఉద్యోగాలు రావాలి, మా భవిష్యత్తు ఉండాలని. ఎప్పుడు కూడా పిల్లలు దేవుడితో సమానం అంటారు, అలాంటి పిల్లలు ఈరోజు జెండా పట్టారంటే ఇంకా తెలుగుదేశం పార్టీ అయితే. ఇక్కడ ఒక విషయం మీరు ఆలోచించుకోవాలి, ఏదో నేను అధికారంలోకి రావాలని మీతో మాట్లాడడం లేదు. 5వ సంవత్సరానికి వచ్చా, చివరి సంవత్సరం, ఇంకో కొన్ని నెలలే సైకో పోవడం ఖాయం. సైకో పోకపోతే మనం పోవాలి, గుర్తుపెట్టుకోవాలి మీరందరూ. సైకో అయినా పోవాలి, మనమైనా రాష్ట్రం వదిలిపెట్టి పోవాలి. నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మొన్నే చెప్పాను, ఈ మధ్య ఇంటింటి ఏ తమిళ్ళు ఇన్నారా స్టిక్కరు, ఇల్లు మీది స్టిక్కర్ ఎవరిది, సైకోది. సైకో పిత్రం ఏంటి తమ్ముళ్ళు, ఎప్పుడో శేషం చెప్పాడు, ఏం చెప్పాడు తెలుసా, ఏ రాజకీయ పార్టీ అయినా ఏ వ్యక్తి అయినా వేరే ఇంటిపై గోడ పైన రాయాలన్నా, పోస్టర్ వేయాలన్నా, స్టిక్కర్ వేయాలన్నా యజమాని పర్మిషన్ కావాలి. తీసుకున్నాడా మీ పర్మిషన్? మీ ఇంటి మీద స్టిక్కర్ వేయడం అనైతికమైనా కాదా, చట్ట వ్యతిరేకమైనా కాదా? మళ్ళా ఎవరు కనిపిస్తారు, వాలంటీర్లు కనిపిస్తారంట. నాకైతే అర్థం కాల, వాలంటీర్లకు ఎవరు ఇస్తున్నారు జీతాలు, ఎవరు? మీరు కదా, మీరు మీ డబ్బులోనా కదా. జగన్మోహన్ రెడ్డి తాత ముత్తాత సొమ్మ తమ్ముళ్ళు ఆడబిడ్డలు మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీరు మంచి పని చేస్తే మీరు ఓట్లేస్తారు, చెడు పనులు చేస్తే చిత్తు చిత్తుగా ఓడిస్తారోనా కాదా? మీరు 5 ఏళ్ళుగా ఏ మంచి పని చేసావు జగన్? నువ్వు ఏమమ్మా, ఆడబిడ్డలు ఏమన్నా మంచి పని చేశాడా మీకు? నేను అడుగుతున్నా, మీ జీవితాలన్నీ కూడా చితికిపోయినాయా లేదా? నేను అందుకే ఒక మాట అన్నాను, జగన్ అనేవాడు సమాజానికి ఒక క్యాన్సర్ లాంటి వ్యక్తి. జగన్ మీ బిడ్డ కాదు, జగన్ క్యాన్సర్ గడ్డ.